जिन्ना रोड नंबर 14 నిన్న రోడ్ నెంబర్ 14 డిఏ పబ్లిక్ స్కూల్లో ఏదో జరిగిన సంఘటన చాలా విచారకరమైనది. అందులో ఒక 4.5 ఏళ్ల పాప పైన ఆ స్కూల్ ప్రిన్సిపాల్ డ్రైవరు అగాయిత్యం చేశాడని కంప్లైంట్ వస్తే బంజారాస్ ఇన్స్పెక్టరు నరేందర్ గారు వాళ్ళ ఆధ్వర్యం సిబ్బందితో ఒకటిన అక్కడికి వెళ్ళారు. వెళ్ళి విచారణ చేపట్టారు. దానికి రెస్పాన్సిబుల్ అయిన డ్రైవర్ను ఇమ్మీడియట్గా అదుపులో తీసుకొని 376 ఫోక్సా కేసు కింద కేసు రిజిస్టర్ చేశాము. ఈ ఫోక్సా కింద మీకు తెలుసు 20 సంవత్సరాల శిక్ష మరియు డెత్ కూడా ఉంటుంది. అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశాము. స్కూల్ ఇన్ఛార్జ్ పైన కూడా అలిగేషన్స్ వచ్చినాయి కాబట్టి ఆమెను కూడా ఆమెపై వాళ్ళపై మీద కూడా కేసు రిజిస్టర్ చేసి లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అదే ఈ నెగ్లిజెన్స్ ఉంది, సరిగ్గా ఆయనను ఇది చేశారు, రకరకాలుగా వస్తున్నాయి. అది హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ కాబట్టి వాళ్ళు అలిగేషన్ చేస్తున్నారు. దాని తగ్గట్టు కేసు రిజిస్టర్ చేశారు. అదే నిన్న మనకు వచ్చిన సంఘటన అది. ఫర్దర్ ఏమన్నా వచ్చి ఉండే అది కూడా మిగతా వాళ్ళు ఎవరైనా సరే వచ్చినా దానిపైన చర్య తీసుకుంటారు. సీసీ కెమెరాలు అలాంటివి ఏమన్నా పరిశీలిస్తున్నాం ఉన్నాయని చెప్తున్నారు. ఆ పరిశీలించి ఇంకా క్షుణ్ణంగా పరిశీలించి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ప్రీవియస్లీ కంప్లైంట్స్ స్కూల్లో వచ్చినట్టు మనకు తెలియదు. అదే వాళ్ళ నెగ్లిజెన్స్ ఉందని వాళ్ళ కంప్లైంట్లో రాశారు. సో దానిపైన కూడా ఫోక్స్ చట్టం కింద ఆయనపైన కూడా మాకు అలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, రాలేదు. ఫస్ట్ మన దగ్గర హిందీ మే మాలో.